నల్గొండ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో దూసుకువెళుతున్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఇంటింటా ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక మున్సిపాలిటీని ఇప్పటికే అన్ని విధాలుగా అభివృద్ది చేసిన టీఆర్ఎస్కే పట్టం కడతామని ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా ప్రచారానికి ముందు గులాబీ నేతలు 1వ వార్డులోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది. 1వ వార్డు పానగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జి తక్కలపల్లి రవీంద్ర గారు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రబంధనం కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మనసారా స్వాగతం పలికి దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. సార్, ఎట్లాంటి వాతావరణం మనకు కనపడతా ఉంది సార్? పల్లెలన్నీ టీఆర్ఎస్ వైపు ఉన్నాయి, పట్టణాల్లో ఎట్లాంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది? పట్టణాలు కూడా మొత్తం టీఆర్ఎస్ వైపు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా, ముఖ్యంగా నల్గొండ పట్టణానికి సంబంధించి ఇవాళ 48 స్థానాలకు గాను 48 స్థానాలు గెలుచుకునే పరిస్థితులు మాకు ఎదురే లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు, కారు గుర్తుకు ఎదురు లేదు. ఎందుకంటే నల్గొండ పట్టణానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాల చేసినటువంటి ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ చైర్మన్ గెలుచుకుంటాం. ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లాంటి వాతావరణం మనకు కనపడతా ఉంది? కాంగ్రెస్ బీజేపీలు లోపాయకారు పొత్తు కూడా చేసుకుంటా ఉన్నాయి. ప్రజలకు ఏ విధంగా వీరుస్తున్నారు, ఆ కుట్రలను ఏ విధంగా చేయిస్తారు? ఖచ్చితంగా నల్లగొండ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరబోతూ ఉంది. 48 వార్డులకు 48 వార్డులు గెలుచుకొని ఈ నల్లగొండలో టీఆర్ఎస్ పార్టీ చైర్మన్గా మరి రాబోతూ ఉన్నారు. నల్గొండ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, నల్గొండను మార్పు చేసుకోవాలి. గత 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మరి చిత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ముగ్గు పోస్తే అక్కడ బోధల్లాగా నిలబడి అవినీతితో కూడుకున్నటువంటి మున్సిపాలిటీని తయారు చేశారు. మరి అవన్నీ కూడా మార్పు చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా అభివృద్ధి చేయడానికి మరి నల్గొండ మున్సిపాలిటీలో 48 మంది వార్డు కౌన్సిలర్ని కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని వేడుకుంటున్నా, అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఒక అవకాశం ఇచ్చి నల్గొండ మున్సిపాలిటీ మీద చైర్మన్ అభ్యర్థి టీఆర్ఎస్ గెలిచేటట్టు నల్గొండను పూర్తిగా అభివృద్ధి చేయడానికి నేను ఖచ్చితంగా ఈ 4.5 సంవత్సరాలు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి నల్గొండ మున్సిపాలిటీని పూర్తిగా సుందరవందనంగా మరి ప్రజలు అనుకున్న విధంగా మార్పు చేసుకుంటానని కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నా. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. 48 కౌన్సిలర్లు గెలిచే అవకాశం ఉంది. నల్గొండలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్, కాంగ్రెస్ బీజేపీ పొత్తులు చేస్తూ ఉన్నారు, డబ్బులతో మధ్యంతో మభ్య పెడుతూ ఉన్నారు, ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఏమి ఊహిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా వారి కుట్రలు ప్రజలకు తెలుసు. ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎవరు ఏకమైనా, ప్రజలంతా ఏకమై టీఆర్ఎస్కు మద్దతు పలుకుతారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఏకమైనా మరి ప్రజలందరూ కూడా ఏకమై నన్ను 25,000 మెజారిటీతో గెలిపించారు. అట్లనే ఈసారి కూడా అన్ని పార్టీలు ఏకమైనా ప్రజలందరూ ఏకమై 48 టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తారనే నమ్మకం విశ్వాసం నాకుంది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జి రవీంద్రరావు గారు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడదాం. సార్, నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రచార విధం కొనసాగుతుంది, ప్రచారంలో స్పందన విధంగా వస్తుంది, ఎట్లాంటి ఫలితాలు తీసుకుంటారు మీరు? ఈరోజు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజు 10 వార్డుల చొప్పున ఇప్పుడు ఈ వార్డులో ఎలానైతే ర్యాలీ జరుగుతున్నదో అన్ని వార్డులలో కూడా ఇదే పద్ధతిలో ర్యాలీగా నిర్వహిస్తూ అదే రీతిగా ముఖ్య కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పట్టణంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తున్నది. భూపాల్రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందుబాటులో ఉండే విధానం కానీ ప్రజలకి చాలా చక్కగా ఉంది. ఏకపక్షంగా ఈ నల్గొండ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది. అద్భుతమైనటువంటి రిజల్ట్ ఈ నల్గొండ మున్సిపాలిటీలో రేపు మనం చూడబోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటుంది, అన్ని మున్సిపాలిటీలో కూడా గులాబీ జెండాను ఎగరేస్తాం, ప్రధానంగా నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో గులాబీ జెండాను ఎగరేస్తామని చెప్పి ప్రచారంలో పాల్గొన్న నేతలు మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రాముటి న్యూస్, నల్గొండ.